యాగం ఆగు ఒక నిమిషం అత్తయ్య మీరు బిడ్డని తీసుకోండి ఈ ఇంటి వారసుడు మీ చేతుల మీదుగా ఇంట్లోకి అడుగు పెట్టాలి అది నా కోరిక అత్తయ్య అబ్బబ్బబ్బా అత్తకు వేసేసావుగా క్రీమ్ బిస్కెట్ అలాగేనమ్మా సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతి మూల నీ గుంతే మోగెనే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే निन्ने సుశీల నీ మనసును కంట్రోల్ చేసుకో అఖిల్ కోమాలోంచి బయటకు వస్తాడు అంత అయిపోయిందండి మనందరం కలిసి వండాలా చేసాం కావేరి జాతకం గురించి తెలిసిన రోజే నేను నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు నా కొడుకు ఇలా అయ్యుండేవాడు కాదు ఆ కావేరిని ఇంట్లోంచి ఎలా పంపిస్తావో నేను చూస్తాను అని నా మీద ఛాలెంజ్లు చేశారు కదండి ఇప్పుడు చెప్పండి నా కొడుకుని మళ్ళీ మామూలు మనిషిని చేయగలరా చెప్పండి సుశీల ప్లీజ్ ఏంటి తాతయ్య ఈ అన్యాయం నా భర్తని కూడా నాకు చూపించరా చూసారా తాతయ్య అత్తయ్య ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంతసేపు కొడుకు మీద ప్రేమతో పిచ్చిదానిలా మాట్లాడుతుంది అసలు సుశీల అలా మాట్లాడడం నేను మొదటిసారి చూశానమ్మా అఖిల్ గారు కోమాలో ఉన్నారు ఈ రోజు సాయంత్రానికల్లా స్పృహలోకి వస్తారని డాక్టర్లు చెప్తున్నారు అంతవరకు పేషెంట్స్ తో ఉండు నేనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను సరేనా అంతవరకు కావేరమ్మ హాస్పిటల్ ఎందుకు కామాక్షి మన ఇంటికి తీసుకెళ్దాం అవును కావేరి ఆల్రెడీ డాక్టర్స్ డిశ్చార్జ్ చేసేశారు కదా ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు ఇంటికి వెళ్దాము
ఇంటికి వెళ్ళాలి కామాక్షి. మన ఇంటికి వెళ్దాం పదమ్మ. సిటీలో మన గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళదాం అమ్మా. అఖిల్ కండిషన్ తెలియగానే కామాక్షి చెప్పినట్టు హాస్పిటల్కి వెళదాం. అఖిల్ని చూద్దాం అమ్మా. సరేనమ్మా. నీకింత అన్యాయం జరుగుతుందని తెలుసుంటే నీ బిడ్డని నీకు దూరం చేసేవాళ్ళం కాదమ్మా. నన్ను క్షమించు కావేరి, క్షమించమ్మా. మిస్ అఖిల్, బాడీలో ఎక్కడైనా పెయిన్ ఉందా? ఒకసారి లేవడానికి ప్రయత్నం చేస్తారా? అఖిల్, కమా మిస్ అఖిల్. మీ వాళ్ళని మీరు గుర్తుపెట్టారా? నాన్న అఖిల్, అలా మౌనంగా చూస్తున్నావేంట్రా, మాట్లాడు. అఖిల్, నీ కూతురు పుట్టిందిరా అన్నయ్య. నువ్వు తండ్రి అయ్యావు అన్నయ్య, కంగ్రాచులేషన్స్. నా కొడుకు పుట్టాడన్నయ్య. కావేరి యొక్క బిడ్డ క్షేమంగా ఉన్నారు పెద్ద బావా. మాట్లాడు బావా. ఆ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అఖిల్కు మాట కూడా పడిపోయింది. తను లేవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కాళ్ళు చేతులకు కూడా పరాలసిస్ స్ట్రోక్ తగిలింది. మీ అఖిల్ ఇక వీల్ చైర్కే పరిమితం. ధూందా
ఐమ్ సారీ సుశీల గారు. డాక్టర్, నా కొడుకు మళ్ళీ నడవలేడా? ఇప్పట్లో అయితే ఇంపాసిబుల్ సుశీల గారు. డాక్టర్ గారు, ఏదైనా బెటర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయండి. మేము ఎక్కడికైనా వెళ్ళి అఖిల్ని కాపాడుకుంటాం, ప్లీజ్. ఆ స్టేజ్ దాటిపోయింది హరిశ్చంద్రరావు గారు. సత్య, అఖిల్కు కాళ్ళు చేతులతో పాటు మాట కూడా పడిపోయింది. బతికిపోయావే, ఇక పెత్తనమంతా నీదే. తాతయ్య గారు, పసిబిడ్డను ఇంట్లోకి తీసుకెళ్లేటప్పుడు హారతిచ్చి లోపలికి తీసుకెళ్తే మంచిది. నేను వెళ్ళి హారతి తీసుకొస్తాను. ఆగమ్మా, నా మనవరాలికి నేనే హారతి ఇస్తాను. నా ముని మనవరాలకి హారతి ఇచ్చే అదృష్టం నాకిచ్చినందుకు చాలా సంతోషం అమ్మా కావేరి. కావేరి, కుడికాలి లోపల పెట్టి రామ్మా. నాకు ఒక 24 గంటలు టైం ఇవ్వమ్మా, నేను ఇంకోసారి సుశీలతో మాట్లాడొస్తానమ్మా. తాతయ్య, నేను ఆ ఇంటికి వెళ్ళడం గురించి ఆలోచించడం లేదు. అఖిల్ బాబు ఆరోగ్యం గురించి నాకు భయంగా ఉంది తాతయ్య. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ బాబు నా పక్కనే ఉంటారనుకున్నాను, కానీ తను ఎలా ఉన్నారో తెలీదు. నా కళ్ళతో నేను చూస్తే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు తాతయ్య. నిజమేనమ్మా, కానీ మీ అత్తయ్య చాలా మూర్ఖపు పట్టుదలతో ఉంది. తనకిప్పుడు చెప్పేవాళ్ళు ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒక్కసారి సత్యతో మాట్లాడండి తాతయ్య. సత్య మాట సుశీల వినే అవకాశం ఉందమ్మా. ఒక్కసారి ఆయన్ని చూపించండి తాతయ్య.
ना बिड ना की चूपी आशीर्वाद तात्या दौर्भाग्यं तल्लि भर्तनु चूसुकोवडानिकि पर्मिशन अडुगुतुन्नावा नी बिड्डकु तंड्रिनि चूपिंचडानिकि पर्मिशन अडुगुतुन्नावा इलांटि दुरुदृष्टं ए भार्यकु राकूडदम्मा राकूडदु తాతయ్యా మీరే ఇలా చిన్నపిల్లలా ఏడిస్తే కావేరమ్మ పరిస్థితి ఆలోచించండి తాతయ్యా మీరేమనుకోకపోతే కావేరమ్మని మా మామ ఇంటికి తీసుకెళ్తాం ఈ వయసులో మీరు ఇలా బాధపడుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది మీరు అన్నది నిజమే కానీ ఒకసారి నేను సుశీలతో మాట్లాడాలి కావేరిని ఆ ఇంటికి పంపించాలి తను ఉండాల్సింది మీ దగ్గర నా దగ్గర కాదు తన అత్తింట్లో కానీ పరిస్థితులు చూస్తే సుశీల్ గారి కోపం తగ్గేలా లేదు కొద్ది రోజులు పుట్టింట్లో ఉండి ఆ తర్వాత మెల్లగా మాట్లాడితే బాగుంటుందేమో తాతయ్య నువ్వన్నది కరెక్టేనమ్మా తాతయ్యా మనం కావేరమ్మని ఇంట్లోనే పెట్టుకుని వారం రోజుల తర్వాత తీసుకెళ్తే భర్త ఎలా ఉన్నాడు ఏంటి అని కనీసం ఫోన్ చేయలేదని మళ్ళీ కొత్త రకం వాదన తీసుకొస్తారు ఈరోజు కావేరమ్మని రెస్ట్ తీసుకోమని రేపు బిడ్డతో పాటు ఇంటికి వెళ్ళడం మంచిదేమో ఆలోచించండి మోహన్ చెప్పింది కూడా నిజమే తాతయ్య అఖిల్ గారు కోలుకోవాలంటే కావేరి కంపల్సరీ కావాలి తన దగ్గరుంటే అఖిల్ గారు త్వరగా క్యూర్ అవుతారు ఇద్దరు దూరంగా ఉంటే మధ్యలో చాలా మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ముందు నేను వెళ్ళి మాట్లాడొస్తానమ్మా సరేనా అలాగే తాతయ్య బావగారు మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు ఊహించలేదు బావగారు నాకు డెలివరీ అవ్వగానే నా సంగతి తెలుస్తాను అన్నారు పాపం ఏమీ చేయలేక మూలన పడిపోయారు Thank you.
బాబు గారు. మా బావ గారు జెంటిల్ మ్యాన్, గుడ్ బిజినెస్ మ్యాన్, ఈ ఇంటికి వారసుడు, బ్లా 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 బ్లా. మీరు చాలా తప్పులు చేశారు బావ గారు. ఒకటి, ఆ పని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం. రెండు, ఆ పని మనిషి కోసం ఈ సత్యని అవమానించడం. రిపీట్ అయినా సరే పదే పదే చెప్తుంటే నాకు ఒక రకమైన థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, నా పగ వంద జన్మల వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మా అత్తయ్య ఏం చెప్పారు నా అభిప్రాయం కూడా అదే. కావేరి ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు.